బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు, ఇదేం బరువుగా ఉందా లేకపోతే ఆనందంగా ఉందా? బరువుగా నేను ఫీల్ అవట్లేదు, బాధ్యతగా ఫీల్ అవుతున్నాను. 40 ఏళ్ళు కాంగ్రెస్లో ఉండి ఒకసారి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని తిట్టాలంటే మనసొప్పుతుందా? నేను కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసింది, నన్ను ముఖ్యమంత్రిని పిలిచి నన్ను అన్యాయం చేసింది కాబట్టి నేను వెళ్ళాను, నన్ను బద్నాం చేసినారు అని వెళ్ళాను అంటే ఎవడు నమ్మడు. ఎందుకని మీరు ఢిల్లీ పిలిచారు, మీరు అయిపోయినట్టే అని చెప్పారు, మరి ఎందుకు ఆగిపోయింది? రాహుల్ గాంధీ ఒక లీడరే కాదండి. ఏదో నాకు ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడినట్టు ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడుతున్నాయి తప్ప ఆయన ఆయనలో రాజకీయ లక్షణాలు నేను చూడలా. పోయినసారి ఏమో కాంగ్రెస్లో ఉండటం కారణంగా నష్టపోయారు ఎలక్షన్స్లో, ఇప్పుడు బీజేపీలో ఉంటున్న కారణంగా నష్టపోయే ప్రమాదం లేదా? నేను లాభ నష్టాలు ఎప్పుడు చూసుకోలేదండి. నాకు 2014 ఎలక్షన్స్ ముందు కూడా అన్ని పార్టీలు ఆఫర్ చేసినాయి. కానీ ఇక్కడే కాదుగా, దేశవ్యాప్తంగా కూడా ఇవాళ బీజేపీ ఆత్మరక్షణలో పడిపోయిందిగా. మళ్ళీ 2019 మనం మేకి మాట్లాడేటప్పటికి మళ్ళీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే ఉంటారు, దాంట్లో అయితే ఏం డౌట్ లేదు. ఒకప్పుడు ఇందిరాగాంధీ కారణంగా భారతదేశంలో అన్ని రాజకీయ పార్టీలు ఏకమయ్యాయి, మళ్ళీ ఇంతకాలానికి నరేంద్ర మోదీ పుణ్యం అంటూ అన్ని పార్టీలు ఏకమవుతున్నాయి. ఒక బలమైన నాయకత్వం భారతదేశంలో వచ్చినప్పుడు ఈ శక్తులు ఏకమవుతున్నాయి అనేది అనుకోవాలి. ఈ ప్రాంతీయ పార్టీల వల్లనే ప్రమాదం అండి. కానీ మీరు కూడా మరి ప్రాంతీయ పార్టీ వైఎస్ఆర్సీపీలో చేరదామనుకున్నారుగా, జగన్మోహన్ రెడ్డితో కూడా మాట్లాడారు, అమిత్ షా అని ఇవన్నీ వచ్చినాయి కదా బయట. కానీ మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి హైకమాండ్ మిమ్మల్ని పార్టీలో ఉంచుకుందనే మీ రాజకీయ ప్రత్యర్థి రాయపాటి సాంబశివరావు. నన్ను ఎవరు బెదిరించలేదండి, నేనే బ్యాంకులకి ఎగ్గొట్టలేదండి, నాకే ఇన్కమ్ ట్యాక్స్ చేయడానికి నాకే అంత పెద్ద నా దగ్గర ఉన్న బ్లాక్ మనీ కానీ నా దగ్గర ఉన్నటువంటి ఆస్తులు కానీ ఏమి లేవండి. చాలా కోపం అనుకుంటా రాయపేట అంటే ఇప్పుడు మా కింద లేరు, మమ్మల్ని దాటి ఎదిగిపోయారు అనేటువంటి ఒక జలసీతోటి బాధతోటి మాట్లాడే మాటలు తప్ప. లోకల్ పాలిటిక్స్కి వస్తే మీరు మీరు ఎట్లన్నా చూస్తున్నారా స్నేహితుల కోసం, పవన్ కళ్యాణ్ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ? మేము ప్రజల్లోకి వెళ్ళి మేము చేసింది చెప్పుకునే వరకు కూడా మా వైపు ఎవరైనా చూస్తారని మేమైతే భావించట్లేదండి. మీరు కనుక వైఎస్ఆర్సీపీకి ఓటేసినా లేకపోతే మీరు తీసుకొచ్చి పవన్ కళ్యాణ్కి ఓటేసినా బీజేపీకి ఓటేశారు, రాష్ట్ర ద్రోహులు అవుతారని అది ఒక్కటే ఎజెండాతో పనిచేస్తున్నారండి. మీకు అసలు మొదటి నుంచి ఎందుకు చంద్రబాబు అంటే వ్యతిరేకత? నాకేం వ్యతిరేకత లేదు, నేను గాలిపోగు చేసి ఒకళ్ళు ఎదుటి వాళ్ళని క్యారెక్టర్ అసాసినేషన్కి ప్రయత్నం చేస్తుంటారు ఆయన. అన్ని కులాల్లో చిచ్చు పెట్టేశాడు. ఇప్పుడు కొత్తగా చెప్పడానికి ఇంకొక కులం లేదు, కొత్తగా చెప్పడానికి ఇంకొక పథకం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా అయ్యారు కనుక మీ పార్టీ మనుగడ కోసమైనా సరే ఈ పరిశ్రమలకి పన్ను రాయితీలు ఇప్పించగలరా పని? నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం, చేస్తున్నాం, చేస్తాం, రేపు కూడా చేస్తాం. ఈ మధ్య మీరు తిరుపతి వెళ్ళినప్పుడు ఏ లక్ష్మీనారాయణ ముఖ్యమంత్రి అవుతాడనేది అమిత్ షా నిర్ణయిస్తాడని ఏంటి లక్ష్మీనారాయణ? రాంగ్లీ కమ్యూనికేటెడ్ అవునా? మమ్మల్ని ఆ స్థాయికి ఆలోచిస్తున్నారు ప్రస్తుతానికి. ఓకే, మరి థ్యాంక్స్ టు ఎవ్రీబడి. మరి మీ కాంపిటేటర్ సోమవీరరాజు సెట్ అయిపోయాడా? ఆయన గురించి కూడా నేను మాట్లాడే పరి స్థాయి కూడా కాదు నాకు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ఆదివారం రాత్రి 8:30